ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని తయారు చేసిన మా ఎన్యూస్ మీడియా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇందాక పాపం అన్న అన్నారు 3-4 యూనిట్ల బంద్ అయిందన్నారు. అబౌ 50% 50% ఎక్కువ ఫ్యాక్టరీలకి ఎవరైతే ప్రెసిడెంట్ గారు ఉన్నారో అదే ముదిగొండలో దాదాపు 20 ఫ్యాక్టరీలు మూతపడి ఉన్నదండి. ఎంత దౌర్భాగ్యం అండి. కనీసం సబ్సిడీ ఇచ్చింది ఎవరు? సబ్సిడీ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా 8 సంవత్సరం నుంచి మీకు సబ్సిడీయే రాలేదు. మీరు సబ్సిడీ గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా, ఖమ్మం మాత్రం అభివృద్ధి జరిగింది సార్. నంబర్ 1 అభివృద్ధి జరిగింది. ఎవరు అభివృద్ధి జరగట్లేదని చెప్పడం మాత్రం అబద్ధం. నేనే నమ్మను. ఎందుకంటే గుట్టలు తవ్వుకున్నారు, కబ్జాలు జరిగినాయి, భూ కబ్జాలు నడుస్తుంది. ఇది మాత్రం అభివృద్ధి జరిగింది తప్ప మిగతా అభివృద్ధి ఏం జరగలేదు. నియోజకవర్గం గురించి మాట్లాడండి. దయచేసి వినాలా. చెప్తున్నా అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. అదే చెప్తున్నా, అదే చెప్తున్నా, అభివృద్ధి లేదు. అదే చెప్తున్నా. నా వర్షం నేను చెప్తున్నా. ఈ వర్షం మీరు చెప్పండి. నా వర్షం నేను చెప్తున్నా. అవునండి, నేను చెప్తున్నానండి, నేను చెప్తున్నానండి. నేను ఎవిడెన్స్, నేను ఎవిడెన్స్తో మాట చెప్తా. నేను ఎవిడెన్స్తో మాట చెప్తా. ఎవిడెన్స్తోనే చెప్తున్నా, ఎవిడెన్స్తోనే చెప్తున్నా. మీరు ఉన్న విషయం చెప్పండి సార్. మీరు చెప్పాల్సింది ఉన్న విషయం చెప్తున్నానండి. వాళ్ళకి ఎందుకు బాగా అదే చెప్పాను, మొదటి నుంచి అదే చెప్పా. సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక చిన్న విజ్ఞప్తి సార్. కాంగ్రెస్ పార్టీ నాయకులు వినాలా, నియోజకవర్గ సమస్యల్ని లేవనెత్తండి, నియోజకవర్గ అంశాలను తీసుకురండి. సార్ ఆయన డివిజన్, సార్ ఆయన డివిజన్ సమస్యలు చెప్తున్నాడు, వినండి. ఆయన డివిజన్ సమస్యలు చెప్తున్నారు, వినండి. మీరు ఎందుకు మాట్లాడతారు? మీకు ఎందుకు మాట్లాడతారు? నేను ఎవరి పేరు తీసానా? నేను ఎవరి పేరు తీసానా? అభివృద్ధి గారు సార్, ఆయన ఒక నిమిషం, వన్ సెకండ్, సార్, ఆయన అభివృద్ధి జరగలేదంటున్నారు. ఎక్కడ జరగలేదో మీరు చెప్పండి. ఏమేం జరిగిందో వాళ్ళు చెప్పుకుంటారు, అంతే సమాధానం వాళ్ళు చెప్తారు. ఎక్కడ జరగలేదో మీరు చెప్పండి. ఇందాక మిత్రుడు మాట్లాడారు, ఖమ్మం రోడ్లు బాగున్నాయి, అభివృద్ధి జరిగింది, ఒకప్పటికం మనకి ఇప్పటికం అన్నారు. కాదని మీరు అంటున్నారు. ఎస్ అవునని మన సమాధానం చెప్పుకుంటారు. మీరు మాట్లాడండి. సరే అండి, ఇప్పుడు నేను ఇక్కడ లేట్ గా రావడానికి కారణం ఏంటంటే, నేను ఇక్కడ లేట్ గా రావడానికి కారణం అయితే ఇక్కడ మిత్రులు అందరూ ఉన్నారు, ఆల్ పార్టీస్ మిత్రులు అందరూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు చెప్పాలి, దయచేసి మీరు చెప్పాలి, అందరు పార్టీ వాళ్ళు చెప్పాలి. నేను చెప్తా ఏంటండి, నేను ఇక్కడ ఎందుకు లేట్గా వచ్చినాను తెలుసా అండి? నా డివిజన్లో 2 బొక్కలను పెట్టి బాగా చేయించుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంత దూరం నుంచి వాటర్ ఉందండి, అక్కడ మొత్తం మాస్ లేబర్లు. అంటే గతంలో 5 సంవత్సరం కూడా టీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రభుత్వం ఉన్నారు, ఇప్పటి వరకే నా డివిజన్ అభివృద్ధి జరగలేదు. ఇంకొక విషయం చెప్తానండి, అక్కడ మీరు ఐనూస్ వాళ్ళు రేపొద్దున అక్కడికి రావాలి, నేను చూపిస్తానండి ఎక్కడ అభివృద్ధి జరిగిందా. నా డివిజన్ చూసుకుని మాట్లాడతా. తర్వాత టౌన్ తీసుకోండి, బస్ స్టాండ్ దగ్గరికి పోండి, ఇప్పుడు పోండి బస్ స్టాండ్కి. అంటే 9 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, అక్కడ అభివృద్ధి చూపడండి నాకు. అదేవిధంగా కొత్త బస్ స్టాండ్ కట్టిరు, కొత్త మీరు మాట్లాడదు. అభివృద్ధి గురించి నేను చెప్తున్నా, అభివృద్ధి గురించి సమస్యలు చెప్తున్నా, నేను సమస్యలు చెప్తున్నా, వినండి, మీరు చూసుకోండి. అదేవిధంగా కొత్త బస్ స్టాండ్ ఉందండి, కొత్త బస్ స్టాండ్ దగ్గర పోదాం, రండి, బృందం తీసుకొని నన్ను తీసుకొని పోండి, అక్కడ మీరు చూపెట్టరా నేను అభివృద్ధి ఏం జరుగుతుంది. ఇక్కడ దాకా మూకాల దాకా ఉంది వాడు, అక్కడ అభివృద్ధి లేదు. అక్కడి నుంచి నియర్ నా జస్ట్ బస్ స్టాండ్కి ఆపోజిటే నా డివిజన్. నా డివిజన్ వచ్చి చూడండి, డ్రైన్ వ్యవస్థ లేదండి. అంటే మేము 10 మంది కార్పొరేటర్ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినాం. మా డివిజన్లో ఈ 10 మంది గెలిచిన డివిజన్లో దాదాపు 50,000 మంది ఉంటారు. ఈ 50,000 మంది కూడా జనాలు కాదు, జంతువులు, గొర్రెలు, బర్రెలు, వీళ్ళే ఉంటారు కానీ జంతువులు, జనాలు కాదండి. ఎందుకంటే మా డివిజన్కు డబ్బులు ఇయ్యరు,
టిఆర్ఎస్ పార్టీ డివిజన్కి మాత్రం కోటి రూపాయలు ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ డివిజన్కి మాత్రం రూపాయి ఇయ్యరు. ఇయ్యవు, క్లియర్గా చెప్తారు. ఇది పార్టీ ఫండ్ తెచ్చుకుంటున్నాం, స్పెషల్ ఫండ్ తెచ్చుకుంటున్నాం, టిఆర్ఎస్ పార్టీకే ఓన్లీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు అని చెప్పడం వల్ల ఇవాళ నా డివిజన్కి 50 రూపాయలు కూడా ఇవ్వట్లే. వాళ్ళ డివిజన్కి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు, నా డివిజన్కి ఇవ్వట్లే. ఎందుకంటే నా డివిజన్ మనుషులు కాదుగా ఉండేది. ఒకసారి చూడండి సార్, నా సొంత డబ్బులతో 2 బొగ్గులైన జేసీబీ పెట్టుకొని డే నైట్, ఇప్పటి వరకే చేయించుకుని వచ్చాం డే నైట్. ఇప్పటి వరకు చేస్తే అది కచ్చా కాలువలు కొట్టుకున్నాం సార్, డ్రైన్ లేదు. నా డివిజన్కి 10 కోట్ల రూపాయలు కావాలి ఓన్లీ డ్రైన్కి, ఎందుకంటే గుట్టలు, పెద్ద పెద్ద గుట్టలు ఉన్న ప్రాంతం అది. అక్కడి నుంచి చేయాలంటే ఒక ఏరియా చేయాలంటే 300 మీటర్ కావాలి, 300 నుంచి 400 మీటర్ కావాలి. వీళ్ళు ఇచ్చేదే ఇప్పటి వరకు 2.5 సంవత్సరాల్లో 1000 మీటర్లు ఇచ్చారండి. 1000 మీటర్లతో ఏం డ్రైన్ అవుతుంది, ఏం అభివృద్ధి అవుతుంది చెప్పండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచినాం కదా, అందుకో వాళ్ళకి ఫండ్ ఇయ్యరు. నా డెవలప్ చూపడండి, మీరు రండి చూపడండి మీరు డెవలప్మెంట్ అంటే మేము మనుషులు కావా. కంక్లూడ్ చేయండి సార్, సేమ్ పాయింట్ మీద కంక్లూడ్ ఇది దయచేసి అందరూ కూడా చూడాలి. నేను ఇప్పుడు కూడా అక్కడి నుంచే డైరెక్ట్ వస్తున్నా, మొత్తం వాటర్తో నిండిపోయి ఉన్నది. రేపు పొద్దున మీరు ఐ న్యూస్ వాళ్ళు కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ గల్లా సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు.